ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేయండి. జీ తెలుగు ఛానల్లో రీసెంట్గానే స్టార్ట్ అయిన సీరియల్ ముక్కుపుడక ప్రస్తుతం ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్స్తో కొనసాగుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అయితే ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్న శ్రీకర్ తన అందంతో నటనతో మొదటి సీరియల్తోనే తెలుగు బల్లితెర ప్రేక్షకులకి దగ్గరవుతూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈరోజు వీడియోలో శ్రీకర్ రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. శ్రీకర్ అసలు పేరు రాకేష్ గౌడ, నిక్నేమ్గా రాకీ అని పిలుస్తారు. జూన్ 28న రాకేష్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించారు. రాకేష్ కన్నడకు చెందిన అబ్బాయి. చదువు పూర్తి కాగానే రాకేష్ నటన మీద ఇష్టంతో కన్నడ బలితర ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కన్నడలో ప్రసారమైన వరలక్ష్మి స్టోర్స్ అనే కన్నడ సీరియల్తో మొదటిసారిగా రాకేష్ కన్నడ ప్రేక్షకులకి పరిచయమయ్యారు. తర్వాత హిట్లర్ కళ్యాణ, గినిరామ, అర్ధాంగి వంటి కన్నడ సీరియల్స్లో నటించి తన అందంతో నటనతో నటుడిగా కన్నడ ప్రేక్షకుల మనసులను గెలుచుకోవటమే కాకుండా తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న ముక్కుపుడక సీరియల్తో రాకేష్ శ్రీకర్గా తెలుగు బలితెర ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సీరియల్తోనే రాకేష్ తన అందంతో నటనతో బలితెర ఆడియన్స్ని ఆకట్టుకుంటూ తనకంటూ మంచి పేరు గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇంకా రాకేష్కి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. సరే ఫ్రెండ్స్, మీకు కనుక ముక్కుపుడక సీరియల్లో శ్రీకర్ యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి కింద కామెంట్లో రాకేష్ మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.